కంటి చూపు పోయినా రెండు ఒక కంటి చూపు పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రెండు రెండుగా కనిపించవచ్చు. అది కూడా మేజర్ స్ట్రోక్ కింద అంటాం. హాస్పిటల్కి వచ్చాక NIHSS అని ఒక స్ట్రోక్ స్కేల్ ఉంటుంది. ఆ స్ట్రోక్ స్కేల్ బట్టి మేము టిక్ చేసుకుని ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు అంటే లార్జ్ స్ట్రోక్, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ అంటే స్మాల్ స్ట్రోక్ అంటాం. ఇలా అన్ని బాగుండి చేతులు కాళ్ళు నడుస్తూ బ్యాలెన్స్ తప్పకుండా కళ్ళు తిరగకుండా ఇవేం లేకుండా ఉత్త చూపు నడుస్తుంది, సడన్ గా చూస్తూ చూస్తూ ఒక సైడ్ కనిపించట్లేదు అంటే కూడా దాన్ని మేజర్ స్ట్రోక్ కింద కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే అది సెన్స్ ఆర్గన్, చూపులేని వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళు డ్యామేజ్డ్గా ఉండాలి. సో మిగతా అవన్నీ బాగా ఉండి ఫేషియల్ డివియేషన్, ఆర్మ్ డ్రిఫ్ట్, స్లర్డ్ స్పీచ్ ఏం లేకుండా ఉత్త చూపు నష్టం ఉన్నా కానీ అది మేజర్ స్ట్రోక్ కింద కన్సిడర్ చేసి ర్యాపిడ్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, లార్జ్ స్ట్రోక్ అన్నారు, స్మాల్ స్ట్రోక్ అన్నారు, అంటే డ్యామేజ్ అయిన ఏరియా, డ్యామేజ్ ఏరియా బట్టి మనం లార్జ్ స్ట్రోక్ స్మాల్ స్ట్రోక్ డిసైడ్ చేస్తారు. సో లార్జ్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో రికవరీ పర్సెంట్ ఎంత ఉంటుంది? లార్జ్ స్ట్రోక్ అంటే డ్యామేజ్ సహజంగా ఎక్కువ ఉంటుంది, కానీ విండో పీరియడ్ లో తీసుకొచ్చి మనం సహజ కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చాము అంటే లాంగ్ టర్మ్ ప్రోగ్నోసిస్ బాగుంటుందండి. 3 to 6 months లో ప్రోగ్నోసిస్ విల్ బి వెరీ గుడ్. ఓకే, అంటే ఛాన్సెస్ బాగుంటాయి. ఓకే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మామూలు అయిపోయిన వాళ్ళలో డ్యామేజ్ జరిగినప్పటికీ వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తారా? ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా వాళ్ళలో? నార్మల్గానే ఉంటుందా? ఇప్పుడు మనకి లేట్గా తీసుకెళ్ళాము, పక్షవాతం సెటిన్ అయింది, బ్రెయిన్ డ్యామేజ్ ఏదైతే అయిందో 4.5 hours విండో పీరియడ్ తర్వాత డ్యామేజ్ అయిపోయిన టిష్యూ డ్యామేజ్ అయిపోయింది, మనం ఇంకా ఏమి రికవర్ చేయలేము. ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ చేయగలం కానీ డ్యామేజ్ అయిపోయిన టిష్యూ ఏం చేయలేము. అలా ఉన్న వాళ్ళకి ఫిజియోథెరపీ బిగ్గెస్ట్ ఆప్షన్. మెడిసిన్స్ వల్ల మనం బ్లడ్ ప్రెషర్, షుగర్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ మనం బ్లడ్ థిన్నర్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే చేస్తూ మనకి ఫిజియోథెరపీ బాగా ప్రివెంట్ చేస్తుంది. ఒకవేళ బాగా డెన్స్ పక్షవాతం అంటే అసలు వేలు కూడా కదిలించలేని పక్షవాతం ఉంటుంది, ఒక హాఫ్ ఆఫ్ బాడీ పనిచేయకుండా ఉంటుంది, అలాంటి వాళ్ళు నుంచోలేరు కూర్చోలేరు ఎందుకంటే ఒక హాఫ్ ఆఫ్ బాడీ పనిచేయదు. అలాంటి వాళ్ళకి చూపు ఏమంటారు మాట సరిగ్గా ఉండదు, వాళ్ళ కాన్షియస్ లెవెల్ బాగుండదు, వాళ్ళు గుర్తుపట్టలేకపోవచ్చు. అంత డెన్స్ ఉంటే కనుక వాళ్ళు సహజంగా బెడ్ రిడెన్ ఉంటారు. అది ప్రాణాపాయం కాకపోయినా కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది, వాళ్ళు నార్మల్ లైఫ్ పని మళ్ళీ చేసుకోలేరు. అలా ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ అన్నీ ఇస్తూ అగ్రెసివ్ ఫిజియోథెరపీ, మనం 2 రోజులు చేయి కాళ్ళు వాడలేదంటే స్టిఫ్ అయిపోతుంది. అలా కాకుండా రెగ్యులర్ ఫిజియోథెరపీ ఇస్తూ బెడ్ సోర్స్ ఫామ్ కాకుండా మనం మంచి నర్సింగ్ కేర్ ఇస్తూ ఉంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ మంత్స్ టు ఇయర్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రైట్ డాక్టర్ గారు, అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది అటాక్ అవ్వకుండా ఉండాలంటే నార్మల్ పీపుల్ లైక్ ఏజ్ అయినా కావచ్చు ఇలాంటి కేర్ తీసుకుంటూ ఉండాలి, లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేస్తుంది? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఫస్ట్ థింగ్ ఇస్ క్విట్ స్మోకింగ్. ఇఫ్ దేర్ ఇస్ పీపుల్ దే స్మోక్, క్విట్ స్మోకింగ్. సెడెంటరీ లైఫ్ స్టైల్ మానేయాలి. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ లేకపోతే డెస్క్ జాబ్ ఉన్నవాళ్ళు వెళ్తారు, పని చాలా చేసామనుకుంటారు కానీ అక్కడి నుంచి వాళ్ళు కదిలేదు, ఒక ఇంచ్ కూడా ఉండదు. అలా కాకుండా ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, మార్నింగ్ వాక్స్, మార్నింగ్ జాగ్స్, అట్లీస్ట్ 5 times a day 1/2 hour వాక్ ఇస్ సఫిషియంట్ అంటారు. అట్లీస్ట్ 5 times a day, సాటర్డే సండే తీసేయండి వీకెండ్ అనుకుని, మిగతా 5 రోజులన్నా అట్లీస్ట్ ఒక 1/2 hour బ్రిస్క్ వాక్ చేస్తూ సెడెంటరీ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేస్తూ, స్మోకింగ్ అవాయిడ్ చేస్తూ, ఫ్యాటీ ఫుడ్స్, కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేస్తూ, డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉంటే కనుక బాగా కంట్రోల్లో పెట్టుకుని, ఫ్యామిలీ హిస్టరీ కొంతమందికి ఉంటుంది డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, అది కంటిన్యూస్గా రెగ్యులర్ మానిటర్, 35 దాటాము అంటే రెగ్యులర్ చెకప్స్ అవసరం ఉంటుంది. కొన్నేళ్ళు దాటితే 30 నుంచే మొదలెట్టాల్సి ఉంటుందేమో. రెగ్యులర్ చెకప్స్ హాస్పిటల్లో చేపించుకుంటూ ఇయర్లీ చెకప్స్, ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఇంకా ఎక్కువ కాషస్ ఉండాలి. ఓకే, ఒకప్పటితో పోల్చుకుంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్ మీ అనుభవాన్ని బట్టి మీరు చెప్పండి, అంటే ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా? ఎక్కువ అవడానికి గల రీజన్? చాలా ఎక్కువ అవుతుందండి, ఎందుకంటే లైఫ్ స్టైల్స్ మొత్తం మారిపోయాయి. దాని ఏమంటారు, జాబ్ ప్రొఫైల్ మారిపోయింది. రిచ్ మ్యాన్స్ డిసీజ్ అంటారు కొంతమంది. బాగా పువర్గా ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది ఎక్కువ, వాళ్ళ ఫిజికల్ లేబర్ ఎక్కువ ఉంటుంది. కానీ బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు మనకి ఉన్న జాబ్స్, జాబ్ ప్రొఫైల్స్ అన్నీ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఎక్కువ అవుతున్నాయి, వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండదు. సో ఫుడ్ క్వాలిటీ కూడా మారిపోయింది. అలా ఇప్పుడు పిజ్జాస్, మన జంక్ ఫుడ్ ఏదైతే వస్తుందో, రిచ్ ఇన్ చీజ్ అండ్ బటర్ అండ్ ఆల్ దాట్, ఇది ఉండటం వల్ల మనకి కొలెస్ట్రాల్ తొందరగా ఎక్కువగా పేరుకుపోతుంది. కొవ్వు పదార్థాలు ఎక్కువ తింటాం బికాస్ ఆఫ్ ద జంక్ ఫుడ్ అండ్ ద అడ్వర్టైజింగ్ ఆఫ్ జంక్ ఫుడ్. వెజిటేరియన్ ఫుడ్ తగ్గిపోతుంది అండ్ బాయిల్డ్ వెజిటబుల్స్, సాలెడ్స్,
ఎవరు ఎక్కువ తింటలేదు. సో ఇవన్నీ మన డైలీ లైఫ్లో లైఫ్ స్టైల్లో ఇన్కల్కేట్ చేసుకుంటూ డైలీ డైట్లో ఇన్కల్కేట్ చేసుకుంటూ మనం ఉంటే ఐ థింక్ వీ క్యాన్ ప్రివెంట్ అండ్ ఫైట్ స్ట్రోక్. రైట్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇప్పటికి చూసుకుంటే మనకి టెక్నాలజీ విషయంలో చాలా ఎక్విప్మెంట్స్ వచ్చేసాయి. మనకి మెడికల్ పరంగా మనం చాలా ఎక్విప్మెంట్ యూజ్ చేసి పేషెంట్స్కి చాలా ట్రీట్ చేస్తున్నాము. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధించి అంటే ట్రీట్మెంట్లో ఏమైనా అడ్వాన్సెస్ వచ్చాయా? బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండ్ బిగ్గెస్ట్ ఇంక్లూజన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఏంటంటే ఇదివరకు ఉత్త సిటీ స్కాన్ ఉండేది. అన్ని హాస్పిటల్స్లో సిటీ స్కాన్లు కూడా ఉండేవి కావు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ కార్పొరేట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కాన్ కూడా ఉంది. సో మనం వచ్చి సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ రెండు ఆల్మోస్ట్ 15-20 నిమిషాల్లో మనం చేసేయచ్చు. అవి చేశాక ఒకవేళ విండో పీరియడ్ 4.5 అవర్స్ అనుకోండి, 4.5 అవర్స్ బార్డర్ లైన్లో ఉన్నారు అంటే మనం ట్రీట్మెంట్ ఆపేయకుండా ఇంట్రా ఆర్టీరియల్ థ్రాంబోలైసిస్ అంటాం, అంటే వెయిన్స్ నుంచి మనం ఇక్కడ క్యానులా పెట్టి ఎలా ఇస్తామో ఇంజెక్షన్ ద్వారా, అలా కాకుండా డైరెక్ట్గా రక్తనాళం ఏదైతే బ్లాక్ అయిందో దానికి మనం క్యాథెటర్స్ పంపించి అక్కడ డ్రగ్ రిలీజ్ చేసి ఆ క్లాట్స్ కూడా తీసే ఇంట్రా ఆర్టీరియల్ థ్రాంబోలైసిస్ అంటాం. అది ఆల్మోస్ట్ 6 అవర్స్ వరకు మనకి విండో పీరియడ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. వెయిన్ ద్వారా మనకి ఆ మందు పనిచేయదు అంత ఎఫెక్ట్, 4 అవర్స్ 4.5 అవర్స్ దాటింది అంటే. సో డైరెక్ట్గా ఆర్టరీలోకి వెళ్ళి ఏదైతే బ్లాక్ ఉందో ఆ ఆర్టరీ ఏరియాకి వెళ్ళి డైరెక్ట్గా అక్కడ ఆ క్లాట్ తీసేసి మనం రక్త సరఫరాని వి కెన్ ఎస్టాబ్లిష్ ద బ్లడ్ సప్లై. సో లాట్ ఆఫ్ అడ్వాన్సెస్ అఫ్ కమ్ అండి. ఎలాంటి స్ట్రోక్, మేజర్ స్ట్రోకా మైనర్ స్ట్రోకా, ఎంఆర్ఐలో కూడా ఎంఆర్ఐ టెక్నిక్స్ వచ్చాయి. డిఫ్యూజన్ పర్ఫ్యూజన్ మిస్ మ్యాచ్ ఇవన్నీ చూసుకుంటూ మనం ట్రీట్మెంట్ ఈజ్ అగ్రెసివ్. ఒకటే ఏంటంటే ట్రీట్మెంట్ టైంలో హాస్పిటల్కి వస్తే మనం చాలా మ్యాజిక్ చేయొచ్చు ఆల్మోస్ట్, కానీ తొందరగా హాస్పిటల్కి తీసుకురావటం, ఐడెంటిఫై చేయటం. ఓకే అండి. వంశపారంపర్యంగా వస్తుందంటే పేరెంట్స్కి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది? అవకాశం ఉంటుందండి. పేరెంట్స్కి మనకి డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉందంటే పిల్లలకి రావడం ఛాన్సెస్ ఉంటాయి. సో పేరెంట్స్కి స్ట్రోక్ వచ్చింది అంటే పిల్లలకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళంటే వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. పేరెంట్స్ కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది, బెటర్ కంట్రోల్. ముందు నుంచి మనకి స్ట్రోక్ అనుమానం, డయాబెటీస్ హైపర్ టెన్షన్ అనుమానం రావచ్చు. ఇప్పుడు మా పేరెంట్స్కి 40 ఇయర్స్కి వచ్చింది అంటే నేను 30 ఇయర్స్కి ఐ విల్ బీ ఎక్స్ట్రా కాషియస్. స్మోకింగ్ మానేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుని హెల్దీ డైట్ తీసుకుని స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుని, కష్టం కానీ ఎంతవరకు పాసిబుల్ ఉంటే అంతవరకు తీసుకో. హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తూ ఉంటే మనం పుష్ చేయొచ్చు. రైట్. రెండు రకాలుగా ఉంటుంది స్ట్రోక్, ఒకటి బ్లాక్ అవడం అన్నారు, ఒకటి చిట్లిపోవడం అన్నారు. సో చిట్లిపోవడం అసలు ఏంటి, దాని గురించి ఒకసారి మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా. మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ సరిగ్గా లేనప్పుడు, బాగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండి అలా పర్సిస్టెంట్గా చానాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల ఒక్కోసారి బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెసల్స్లో ప్రెషర్స్ కూడా బాగా పెరిగి బ్లడ్ వెసల్ చిట్లిపోతుంది. ఓకే. ఎందుకంటే అవి సన్నగా ఉంటాయి, సెన్సిటివ్ ఏరియాస్. చిట్లిపోవటం వల్ల బ్లడ్ బయటికి లీక్ అవుతుంది, బ్లడ్ వెసల్ నుంచి లీక్ అయ్యి బ్రెయిన్ టిష్యూలో వెళ్ళి బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. అక్కడ అలా బ్లీడింగ్ పెరుగుతూ పెరుగుతూ ఉంటే మనకి బ్రెయిన్ టిష్యూ మీద ప్రెషర్స్ పెరిగి ఆ బ్లడ్ ఆక్యుపై అవ్వడానికి బ్రెయిన్ టిష్యూ మీద పక్కకి పుష్ చేసి బ్రెయిన్ టిష్యూ మీద ప్రెషర్ పెరుగుతుంది. ఓకే. ఇస్కీమిక్ స్ట్రోక్ వల్ల మనకి బాడీ డ్యామేజ్ ఉండొచ్చు, అవయవాలు పాడైపోయి మనకి పక్షవాతం వచ్చి బెడ్రిడెన్ అవ్వచ్చు, కానీ హెమరేజిక్ స్ట్రోక్ సరిగ్గా ఐడెంటిఫై చేయలేదు, రైట్ టైంలీ రిస్క్ ట్రీట్మెంట్ చేయలేదు అంటే చాలా వరకు ప్రాణాపాయం అవ్వచ్చు. ఎందుకంటే మేజర్ మనకి బ్రెయిన్ మీద ప్రెషర్ పెరిగి మనకి దానివల్ల సూచనలు వస్తాయి. అదే డేంజరస్ ఏరియాస్, ఇప్పుడు మనం ఊపిరి తీసుకునే ఏరియా ఆఫ్ ది బ్రెయిన్ కానీ, హార్ట్ కొట్టుకునే ఏరియా ఆఫ్ ది బ్రెయిన్ కానీ, ఈ ఏరియాస్లో ఒకవేళ బ్లీడింగ్ అయితే మనకి 100% ప్రాణాపాయం. ఇలాంటప్పుడు కూడా మనకి స్ట్రోక్ సూచనలు కనిపించింది అంటే హెమరేజిక్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు సహజంగా వాళ్ళ ప్రెజెంటేషన్ బాగా సీరియస్గా ఉంటుంది. ఓకే. కాన్షియస్ లెవెల్ తగ్గిపోవటం, చక్కాలు చేయి పని చేయకపోవటం, ఫిట్స్ రావటం, వాంతులు రావటం, అంటే పడుకున్నారనుకోండి గురక రావటం, అంటే వాళ్ళు ఎయిర్వే ఓపెన్ మెయింటైన్ చేయలేకపోవటం, అంటే మొత్తం నోట్లో ఉన్న ఉమ్మి అంతా డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి మనకి పలబారుతుంది అంటారు కదా, చోకింగ్ అంటాం. అలా చోక్ అవుతూ వాళ్ళు ప్రెజెంటేషన్ కొంచెం సీరియస్గా ఉంటుంది. ఓకే. అలా వస్తే కూడా మనకి ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళి, వాళ్ళకి కూడా విండో పీరియడ్ అనేది ఉంటుందా? వాళ్ళకి కూడా విండో పీరియడ్, మన విండో పీరియడ్ అనేది మనం ఉత్త ఆ థ్రాంబోలైటిక్ డ్రగ్ ఇవ్వడానికి విండో పీరియడ్ చాలా ఇంపార్టెంట్. స్ట్రోక్ అనిపించగానే హాస్పిటల్కి తీసుకొచ్చి ఫస్ట్ సిటీ స్కాన్ అందుకు చేస్తాం. ఎందుకంటే సిటీ స్కాన్లో మనకి బ్లీడ్ తొందరగా కనిపిస్తుంది. ఒకవేళ బ్లీడింగ్ లార్జ్ ఏరియా ఉంది అంటే కనుక ఇమీడియట్గా ఆ బ్లడ్ని ఇవాక్యువేట్ చేసేయాలి. బ్లడ్ ప్రెషర్ తగ్గించి, అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గించడం వల్ల ఇంకా బ్లీడింగ్ తగ్గుతుంది. సో రైట్ డాక్టర్ గారు, నిజంగా ఈ వారం బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, అసలు ఎంత సివియర్గా ఉంటే ఎంత సీరియస్గా ఉంటుంది, ఎలా ప్రాణాపాయ స్థితికి వస్తుంది, అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ తీసుకోవాల్సిన కేర్ ఏంటి కూడా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.
చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వారం హెల్త్ ప్లస్ ని బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తులు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే